హలో నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. మొదలు పెట్టారో లేదో, ఎక్కడ లేని అడ్డంకులన్నీ ఈ సినిమాలకే. అసలు స్టార్ట్ చేయడానికే సంవత్సరాలు టైం తీసుకున్న ఈ సినిమాలు సెట్స్ మీదకెళ్ళాయో లేదో, బ్రేకు లేని బుల్డోజర్లా దూసుకుపోతూనే ఉన్నాయి. లేట్గా స్టార్ట్ అయి సూపర్ ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలేంటో, ఎలా అయినా కంప్లీట్ చేయాలని ఆ పని మీదే ఉన్న హీరోలు ఎవరో చూసేద్దాం. డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ అంతా ఓకే. సినిమా స్టార్ట్ చేయడానికి అందరూ రెడీగా ఉన్నారు. కానీ సినిమా స్టార్ట్ అవ్వడానికి మాత్రం చాలా టైం తీసుకున్నారు. టైం అయితే తీసుకున్నారు, కానీ ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్ళాక అసలు ఎక్కడ ఆగిందే లేదు. నాన్ స్టాప్ షెడ్యూల్స్తో సూపర్ ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు హీరోలు. లేటెస్ట్గా ఎన్టీఆర్ కొరటాల మూవీ పరిస్థితి ఇలాగే ఉంది. సంవత్సరం నుంచి సెట్స్ మీదకు వెళ్ళటానికి వెయిట్ చేసిన ఎన్టీఆర్ కొరటాల సినిమా మార్చ్ లాస్ట్ వీక్లో సెట్స్ మీదకు వెళ్ళిన ఈ సినిమా ఇప్పటి వరకు నాన్ స్టాప్గా షూటింగ్ చేసింది. అంతేకాదు, మొదలు పెట్టడమే, భారీ యాక్షన్ సీక్వెన్స్తో స్టార్ట్ చేసిన టీం అప్పుడే ఒక షెడ్యూల్ కంప్లీట్ కూడా చేసింది. పుష్ప రిలీజ్ అయ్యాక దాదాపు సంవత్సరం తర్వాత సెట్స్ మీదకు వెళ్ళింది పుష్ప. ఒకసారి సెట్స్ మీదకు వెళ్ళాక ఫుల్ పేస్లో షూటింగ్ మొదలుపెట్టింది. ఎంత స్పీడ్గా షూటింగ్ చేస్తోందో లేటెస్ట్గా రిలీజ్ అయిన వీడియో ఫుటేజ్ని చూస్తే క్లియర్గా తెలుస్తుంది. సుకుమార్ బన్నీ కాంబినేషన్లో హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య తెరకెక్కుతున్న పుష్ప 2 ఫారిన్లో కొంత షూట్ కూడా కంప్లీట్ చేసేసింది. ఆల్రెడీ 50% కంప్లీట్ చేసిన పుష్ప సూపర్ ఫాస్ట్గా షూటింగ్ చేస్తోంది. పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ కాంబినేషన్లో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న వినోదయం సిద్ధం సినిమా లాస్ట్ ఇయర్ నుంచి డిస్కషన్లో ఉంది. ఇదిగో స్టార్ట్ అవుతోంది, అదిగో స్టార్ట్ అవుతోంది అంటూనే 6 నెలలకు పైగానే టైం గడిచిపోయింది. ఫైనల్లీ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో షూటింగ్ స్టార్ట్ చేసింది. షూటింగ్ మొదలు పెట్టిందో లేదో మార్చ్ మిడ్ వరకు పవన్ కళ్యాణ్ పోర్షన్ని కంప్లీట్ చేసేసింది. ఫిబ్రవరిలో షూట్ స్టార్ట్ చేసిన మూవీ జులై 28 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిందంటే ఎంత స్పీడ్గా షూట్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా 4 ఏళ్ల నుంచి నానుతూనే ఉన్న భారతీయుడు 2 సినిమా మొదలు పెట్టడానికి, మొదలు పెట్టిన తర్వాత పేస్లో షూట్ చేయడానికి చాలా కష్టపడింది. కానీ ఒక్కసారి శంకర్, కమల్ స్ట్రాంగ్గా రంగంలోకి దిగారో లేదో ఎక్కడ ఆగకుండా దేశాలు తిరుగుతూ షూట్ కంప్లీట్ చేస్తున్నారు. లేటెస్ట్గా కమల్ హాసన్ అండ్ టీమ్ తైవాన్లో షూట్ కంప్లీట్ చేసుకుని సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ షూట్లో ఫుల్ బిజీగా ఉంది. లవ్ స్టోరీలు, రొమాంటిక్ స్టోరీల సంగతేమో కానీ సౌత్ టు నార్త్ వరుస పెట్టి పోలీస్ సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు హీరోలు. అవి కూడా కాప్ యాక్షన్ మూవీస్తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు కెరీర్లో మాస్ అపీల్, క్రేజ్ క్రియేట్ చేసే పోలీస్ స్టోరీస్తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి పోలీసుల చుట్టూ తిరుగుతున్న ఆ సినిమాలేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం పోలీసుల చుట్టూనే తిరుగుతోంది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు కూడా పవర్ఫుల్ పోలీస్ రోల్స్నే చూస్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ తెరకెక్కుతున్న మోస్ట్ అవైటింగ్ క్రేజీ కాప్ స్టోరీస్లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ కెరీర్లో బ్లాక్ బాస్టర్ కొట్టాయి పోలీస్ రోల్స్. అందుకే ఈసారి కూడా పవర్ఫుల్ పోలీస్ స్టోరీతో ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతున్నారు. గబ్బర్ సింగ్ సినిమాని తెరకెక్కించిన హరీష్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్కి ఈసారి డోస్ పెంచి మరీ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్తోనే ఫ్యాన్స్లో ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్. కెరీర్లోనే పవర్ఫుల్ సబ్జెక్ట్తో వస్తున్నాడు నాగ చైతన్య. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఫియర్స్ ఫుల్ స్టోరీతో విక్రమ్ ప్రభు డైరెక్షన్లో తెలుగు, తమిళ్లో తెరకెక్కుతున్న సినిమా కస్టడీ. టైటిల్తోనే కోర్ పోలీస్ స్టోరీ అంటూ క్లియర్గా చెప్పేశారు కస్టడీ టీం. ఇప్పటి వరకు సాఫ్ట్ స్టోరీ మాత్రమే చేసిన నాగ చైతన్య యాక్షన్, ఎమోషన్, రివెంజ్ ఇలా ప్రతి ఎమోషన్ని చూపిస్తూ చేసిన కస్టడీ 12 రిలీజ్ అవుతోంది. సీనియర్ హీరో వెంకటేష్ కూడా పవర్ఫుల్ పోలీస్గానే వస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కుతున్న సైంధవ్ మూవీలో రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు వెంకటేష్. ఈ మధ్య కంప్లీట్ డిఫరెంట్ రోల్స్ చేస్తూ కెరీర్లో సక్సెస్ఫుల్గా దూసుకెళ్తున్న వెంకటేష్ ఇప్పటి వరకు చేయని మాస్ కాప్ యాక్షన్ రివెంజ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 20 రిలీజ్ కాబోతోంది. నాందితో కెరీర్లో మరో యాంగిల్ని చూపిస్తున్న వర్సటైల్ హీరో నరేష్ అప్కమింగ్ మూవీ కూడా పోలీస్ స్టోరీయే. నాంది, మారేణి మిలి ప్రజానీకం లాంటి సాలిడ్ పర్ఫార్మెన్స్ స్టోరీస్ లిస్ట్లోకి ఉగ్రంని యాడ్ చేస్తున్నారు నరేష్. నాంది కాంబినేషన్తోనే తెరకెక్కుతున్న ఈ ఉగ్రం మూవీ ఇప్పటికే టీజర్లు, పాటలతో ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తోంది. నరేష్ కెరీర్లోనే పవర్ఫుల్గా వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఉగ్రం 5 రిలీజ్కి రెడీ అవుతోంది. తెలుగులోనే కాదు,
తమిళ్లో కూడా మోస్ట్ ఎంగేజింగ్ పోలీస్ స్టోరీలు రాబోతున్నాయి. ఇంట్రెస్టింగ్ కంటెంట్తో, ఎంగేజింగ్ స్టోరీస్తో సిల్వర్ స్క్రీన్ని పవర్ఫుల్ యాక్షన్తో నింపేయడానికి రెడీ అవుతున్నారు తమిళ హీరోలు. చాలా కాలం తర్వాత పోలీస్ రోల్లో దర్బార్ చేసిన రజనీకాంత్ అంతే ఇంటెన్స్ యాక్షన్తో జైలర్గా రాబోతున్నారు. భారీ స్టార్ క్యాస్ట్తో 200 కోట్ల హెవీ బడ్జెట్తో తెరకెక్కుతున్న జైలర్ మూవీలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు రజనీకాంత్. తన స్టైల్ విత్ స్వాగ్తో పాటు రజనీకాంత్ యాక్షన్ తోడైతే జైలర్ బాక్సాఫీస్ బద్దలు కొట్టడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. కార్తి తన సక్సెస్ని సీక్వెల్స్తో కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సర్దార్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు కార్తి. తెలుగు తమిళ్లో తెరకెక్కిన సర్దార్ మంచి సక్సెస్ సాధించింది. ఈ క్రేజీ కాంబినేషన్తోనే సర్దార్ 2 చేస్తున్నారు కార్తి. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కుతున్న సర్దార్ 2 షూటింగ్ ఫుల్ స్పీడ్లో జరుగుతోంది. ఈసారి కూడా ఫస్ట్ పార్ట్కి ఏమాత్రం తగ్గకుండా సాలిడ్ పోలీస్ స్టోరీతో వస్తున్నారు కార్తి. సినిమా ఎంత గ్రాండ్గా తీసినా, ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా అసలు ఆ సినిమా ఉందని జనాలకి తెలియాలి. అది కూడా రొటీన్గా ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తే సరిపోదు. ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా, ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేలా ప్రమోషన్లు ఉంటేనే సినిమా మీద హైప్ క్రియేట్ అవుతుంది. అలా ప్రమోషన్లతో విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాలేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఈ మధ్య రొటీన్ ప్రమోషన్లు జనాల మీద అంత ఇంపాక్ట్ చూపించడం లేదు. సంథింగ్ డిఫరెంట్గా ఉంటేనే ఆడియన్స్ ఆ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకే రకరకాల ప్రమోషన్ ప్లాన్స్ చేస్తున్నారు సినిమా వాళ్ళు. సినిమా మీద క్రేజ్ పెంచడం ఎలాగో జస్ట్ శాంపిల్గా చూపించారు బన్నీ. సుకుమార్ డైరెక్షన్లో 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పుష్పకి సీక్వెల్గా తెరకెక్కుతున్న పుష్ప 2కి సంబంధించి ఏదో 10-20 సెకండ్స్ వీడియో కాకుండా ఏకంగా 3 నిమిషాలకు పైగా నిడివి ఉన్న వీడియో రిలీజ్ చేసింది టీం. పుష్ప ఎక్కడా అంటూ రిలీజ్ అయిన వీడియో కంటే బన్నీ పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. జాతర వేషంలో బన్నీ ఫియర్స్ఫుల్ లుక్ సోషల్ మీడియాలో సునామీ క్రియేట్ చేసింది. ఈ ఒక్క ఫోటో అసలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయిందంటూ తెగ ఆనందపడిపోతున్నారు ఫ్యాన్స్. ఆ రేంజ్ లో ప్రమోషన్ ప్లాన్ ని సూపర్ సక్సెస్ఫుల్ చేశారు బన్నీ. లేటెస్ట్ గా విరూపాక్ష ట్రైలర్ కూడా అలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సాయిధరమ్ తేజ్ మూవీ విరూపాక్ష అన్ని రకాలుగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉంది. కార్తిక్ డైరెక్షన్లో మిస్టిక్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ఏ ఛాన్స్ని వదులుకోకుండా విరూపాక్షిని ప్రమోట్ చేస్తోంది. జెన్యున్ అటెంప్ట్ అంటూ సాయిధరమ్ తేజ్ మాటలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఎప్పుడు వీడియో వస్తుందా, ఎప్పుడు ప్రభాస్ అన్న పోస్టర్ వస్తుందా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ప్రాజెక్ట్ కే మేకర్స్ క్రేజీ వీడియో రిలీజ్ చేశారు. ప్రాజెక్ట్ కే కి సంబంధించి క్యారెక్టర్స్ రివీల్ చేయకుండానే పీక్స్ లో సినిమా మీద క్రేజ్ పెంచేస్తున్నారు. లేటెస్ట్ గా ప్రాజెక్ట్ కే నుంచి విలన్ గ్యాంగ్ ఆర్మీ డ్రెస్ ని రఫ్ లుక్ వీడియోను రిలీజ్ చేసి సినిమా రేంజ్ చూపించారు. వీడియో చూసిన జనాలైతే ఆఫ్టర్ ఆల్ విలన్ గ్యాంగ్ కే ఈ రేంజ్ లో వీడియో చూపిస్తే ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఎలా రివీల్ చేస్తారో, సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంటే అక్కినేని అన్నదమ్ములు మాత్రం తమ రూటే సపరేటు అంటున్నారు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి స్వయంగా రంగంలోకి టీం కంటే ముందే సోలోగా ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. సినిమాని సిన్సియర్గా కంప్లీట్ చేసిన నాగ చైతన్య కస్టడీని ప్రమోట్ చేయడానికి కూడా అంతే సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు. తన సినిమాలకు బాగానే ప్రమోట్ చేసే చైతన్య ఈసారి ఆ డోస్ గట్టిగానే పెంచాడు. కస్టడీకి సంబంధించి డైరెక్టర్ వెంకట్ ప్రభుని కస్టడీలోకి తీసుకుని మరీ నాగ చైతన్య చేసిన కాన్వర్జేషన్ జనాలకి తెగ నచ్చేసింది. తెలుగులో కానిస్టేబుల్స్తో కలిసి నాగ చైతన్య చేసిన సందడి కూడా జనాలకి రీచ్ అయింది. ఇక ఈ సినిమాకు సంబంధించి సాంగ్ కూడా ఈ క్రేజ్ని కంటిన్యూ చేస్తోంది. అన్న అప్పుడెప్పుడో మేలో రిలీజ్ అయ్యే సినిమాలకే ప్రమోషన్స్ మొదలు పెడితే తమ్ముడు నేనేం తక్కువ అని మంత్ ఎండ్కి రిలీజ్ అవుతున్న తన సినిమాని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. మొన్నీ మధ్య తన బర్త్డే సందర్భంగా వెపన్స్తో వీడియో రిలీజ్ చేశాడు. ఈ సినిమా కోసం అఖిల్ ఫిజికల్గా మెంటల్గా ఎలా కష్టపడ్డారో చెప్పి ఆడియన్స్ని తెగ ఇంప్రెస్ చేశాడు. మేలో రిలీజ్ అవుతున్న తన సినిమా మీద క్రేజ్ పెంచడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు గోపీచంద్. శ్రీనివాస్ డైరెక్షన్లో గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా తెరకెక్కుతున్న రామబాణం టైటిల్తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. జగపతి బాబు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఐఫోన్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సక్సెస్ కోసం తెగ ట్రై చేస్తున్న సుధీర్ బాబు ఈసారి ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీ అయ్యారు. లాస్ట్ టైం పోలీస్ రోల్లో హంట్ మూవీ చేసిన సుధీర్ బాబు ఈసారి హర్ష డైరెక్షన్లో మామా మచ్చింద్ర మూవీ చేస్తున్నారు. ట్రిపుల్ రోల్ లో అది కూడా కంప్లీట్ డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్న సుధీర్ బాబు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయడానికి జస్ట్ డేట్ కాకుండా ఇంట్రెస్టింగ్ వీడియోతో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇలా రకరకాల సినిమాల్ని ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ లో క్రేజ్ క్రియేట్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ.
బాయ్ బాయ్.